Hi friends, welcome to Palak Ruchulu. Ivalu chese recipe chukkakura andi. Ee chukkakura tho nenu ela pachadi prepare chesanu. Ela prepare chesukovali ippudu chesi chupistanandi. Munduga nenu oka katta chukkakura teesukunnanu. Nenu 100 gram pachimirchi teesukunnanandi. Manaku chukkakura pullaga untadu kabatti pachimirchi ekkuve padtayandi. Kadigi oka ginniloki teesukovali chukkakura ni. Ippudu pachimirchi kuda veskondi. Itla cut chesukoni veskondi appudu manaku baaga udikipothayi. Ippudu oka tomato oka ullipaya veskovali. కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని హై ఫ్లేమ్ లో మూత పెట్టకుండా ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవాలి ఇంకా ఉడికించుకోవాలండి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి మెత్తగా అవ్వాలి ఇంకొంచెం ఉడికించుకోండి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఇలా ఉడికించుకోవాలి మెత్తగా మనం మిక్సీలో వేసుకోకూడదండి మనకి పప్పు గుత్తితో మెరిగేటట్టు మనం ఉడికించుకోవాలి మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి లేకపోతే salt అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా మెరుపుకొని పప్పు గుత్తి తీసుకొని ఈ చుక్కకూర తింటే మీరు గోంగూరను కూడా మర్చిపోతారండి అంత టేస్టీగా ఉంటది గోంగూర చుక్కకూర కూడా మీకు అర్థం కాదండి చుక్కకూరతో ఇలా పచ్చడి చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి క్రష్ చేసి వేసుకోండి ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి పోపు దినుసులు కూడా వేసుకోవాలి కొంచెం వేగాక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఒకసారి పోపుని వేయించుకోండి మనకి పోపు వేగిపోయిందండి ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకున్న చుక్కకూరను వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలో ఒక ఉల్లిపాయలు అలా సన్న కట్ చేసుకొని పైన చల్లుకోండి మనం అన్నం తినే ముందు ఈ ఉల్లిపాయలు చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ చుక్కకూర పచ్చళ్ళలో నెయ్యి వేసుకొని తింటే గోంగూరను కూడా మర్చిపోతామండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి